సర్వమత సౌభ్రాతృత్వం పరిడవిల్లేలా సచివాలయంలో గుడి చర్చ్ మసీదుల నిర్మాణం జరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా శివాలయం పోచమ్మ హనుమాన్ గణపతి ఆలయాలు పూర్తయ్యాయని తెలిపారు. ఆయా దేవాలయాల విగ్రహాలను తిరుపతి నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నామన్నారు. సచివాలయంలో నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. गौरव मुख्यमंत्री गारी केसीआर गारी आदेश मेरे को सेक्रेटरियट प्रांगण में इंतक मुंदु प्रार्थना मंदिरालनि अदी आलयमु अट्लागे मसीदु अट्लाने रेंडु मसीदुलु ओक चर्चु इंतक मुंदु एवैते उंडेनो अवन्नीटिनी कूडा ब्रह्मांडंगा पुनरुद्धरिंचालनि चेप्पि वारि आदेश मेरे को अवन्नी कूडा పూర్తి చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 25వ తారీఖు నాడు మూడుటిని రెండు మసీదులు ఒక చర్చి ఆలయం ఈ మూడుటిని కూడా వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంటది. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. అందరూ కూడా అందర్ని కూడా గౌరవించబడాలి. అన్ని మతాలు గౌరవించబడాలి. అన్ని కులాలు గౌరవించబడాలి. అన్ని వర్గాలను గౌరవించబడాలని కేసీఆర్ గారి వారు ఎప్పుడూ కూడా చెప్తా ఉంటారు. తిరుపతి నుంచి విగ్రహాలు కూడా తెప్పియడం జరుగుతా ఉన్నది. శాస్త్రోక్త ప్రకారం అట్లనే శంకరాచార్యుల వారి మఠం యొక్క వారి నుంచి వచ్చే వేద బ్రాహ్మణుల చేతుల మీదుగా ఈ దేవాలయం ఆ విగ్రహాలు ప్రతిష్ఠింపబడి దేవాలయాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబడుతుంది. అట్లనే ఆ రోజు రెండు మసీదులు ఉండే ఒక మసీద్ చాలా చిన్నగా ఉండింది, ఒక మసీద్ కొద్దిగా పెద్దగా ఉండింది. ఆ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేసి చాలా బ్రహ్మాండంగా ఇవాళ ఆ మసీద్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ చర్చి మరి ఆ మత పెద్దల యొక్క వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు స్వీకరించి వాళ్ళ ఇష్ట ప్రకారమే బ్రహ్మాండమైన చర్చి కూడా నిర్మాణం జరిగింది.